గుంటూరు బ్రహ్మానందరెడ్డి మైదానానికి మహర్దశ పట్టణం ఉంది. ఒకప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన ఈ వేదికకు పూర్వవైభవం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యాధునిక హంగులతో బీఆర్ క్రీడా ప్రాంగణాన్ని పునర్నిర్మించి అమరావతికే తలమానికంగా నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. 2 నెలల్లో డిజైన్ల రూపకల్పన బిడ్ల ఖరారుకు సిద్దమైంది. గుంటూరు నడిబొడ్డున 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మానందరెడ్డి క్రీడా ప్రాంగణానికి ఘనమైన చరిత్ర ఉంది. 1967లో నిర్మాణమైన ఈ మైదానం 5 దశాబ్దాలుగా ఎందరో మేటి క్రీడాకారులను అందించింది. బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్, అథ్లెట్ సత్యగీత వంటి క్రీడాకారులు ఇక్కడే ఓనమాలు దిద్దారు. ఈ మైదానంలోనే జాతీయ స్థాయి పోటీల కోసం పీటీ ఉషా పరుగులెత్తింది. 1980-1990 మధ్య క్రికెట్ రంజీ మ్యాచ్లు జరిగాయి. అంతటి ప్రాముఖ్యమున్న బీఆర్ క్రీడా ప్రాంగణం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. గ్యాలరీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్షం వస్తే మైదానం నీటితో నిండిపోతోంది. బురదలోనే క్రీడాకారులు సాధన చేయాల్సిన పరిస్థితి. తాగునీరు, మరుగుదొడ్ల లాంటి కనీస సదుపాయాలు లేవు. ఈ కష్టాలకు త్వరలోనే తెరపడనుంది. బీఆర్ క్రీడా ప్రాంగణాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకే ప్రాంగణంలో ఇండోర్, అవుట్డోర్ మైదానాలు కలిసిండే అహ్మదాబాద్ నమూనాను అధికారులు పరిశీలించారు. తిరువనంతపురం, ముంబైలో నిర్మితమైన మైదానాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో, ఆధునిక హంగులతో క్రీడా మైదానాన్ని నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం స్థానిక పరిస్థితుల్ని బట్టి తుది నమూనా ఖరారు చేయనుంది. అథ్లెటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియంతో పాటు అదనపు సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడంతో పాటు ఇక్కడ లోకల్ క్రీడలను కూడా నిర్వహణతో పాటు ఈ స్టేడియాన్ని అందుబాటులో తీసుకురావాలని కొత్త చేయంతో గవర్నమెంట్ ఉంది. 2019 కల్లా బీఆర్ స్టేడియం గుంటూరు పరిసర ప్రాంతం నుంచి క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ అంతర్జాతీయ మ్యాచ్లు చూడటానికి కానీ తప్పకుండా అవకాశం కలుగుతుంది. ఈ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఒక స్టేడియం వస్తుందంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. వితిన్ ఒక 1 ఇయర్ టైం బౌండ్లో కంప్లీట్ అయ్యేటట్టు ఈ ఫెసిలిటీస్ మాకు అందుబాటులో ఉంటే మా కోచెస్ తరఫున మేము మంచి క్రీడాకారులను అందించగలుగుతాం. క్రీడాకారులకు కూడా మంచి ఫెసిలిటీస్ వితిన్ ఒక 1 ఇయర్ టైం బౌండ్లో అందుతుందని మేము ఆశిస్తున్నాం. దానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ఎల్లప్పుడూ మేము రెడీగా ఉంటాం. ప్రస్తుతం బీఆర్ మైదానంలో 20 క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. రెగ్యులర్ కోచ్లతో పాటు ఇటీవల నియమితులైన ఒప్పంద శిక్షకులు క్రీడాకారులకు తర్ఫీదందిస్తున్నారు. పాత మైదానంలో అరకుర వస్తులతో ఇబ్బందులు పడుతున్న తమకు కొత్త మైదానం అందుబాటులోకి వస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని శిక్షకులు చెబుతున్నారు. వర్ధమాన క్రీడాకారులకు ఇదో గొప్ప అవకాశమవుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫెసిలిటీస్ ఇంకా మెరుగులోకి వస్తే ప్రతి యాక్టివిటీలో, స్కేటింగ్ యాక్టివిటీలోనే కాకుండా స్టేడియంలో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని యాక్టివిటీస్లో కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని మనం బేస్ఫుడ్ నుంచి ప్రిపేర్ చేయడానికి మన స్పోర్ట్స్ అథారిటీ తగు నిర్ణయాలు తీసుకుంది. దానికి సంబంధించిన ప్లానింగ్తో ఈ స్పోర్ట్స్ అథారిటీ వెళ్ళడం చాలా గర్వకారణం. ఇంకా ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఒలింపియన్స్ని ఇక్కడ నుంచి చూడొచ్చు అనేది మా వ్యూ. ఆల్ గేమ్స్ చూసుకుంటే 100 మంది పైన వస్తారండి అథ్లెట్స్. డైలీ కోచింగ్ జరుగుతూ ఉంది. కోచెస్ ఉన్నారు, ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు కోచెస్, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. టోటల్గా ఇంటర్నేషనల్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా చూడాలని కోరిక సార్. బ్రహ్మానందరెడ్డి మైదానానికి పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంత ఉంది. అందుకే 150 నుంచి 200 కోట్ల రూపాయల వ్యయం కాగల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవన్నీ ఫలిస్తే వచ్చే ఏడాదిలోగా అమరావతికి మరో అంతర్జాతీయ మైదానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కళ సాకారం కావాలని కోరుకుందాం. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.